children? ప్రపంచ ఆర్టిజం డే ఓకే ప్రతి ఏప్రిల్ 2వ తారీఖు రోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిజం అవేర్నెస్ డే అని చేస్తున్నాం జరుగుతుంది. అయితే ఈసారి మనకి ఏప్రిల్ 2వ తారీఖు కుదరదు కాబట్టి అడ్వాన్స్గా మనం ఈరోజు మన పాఠశాలలో ప్రపంచ ఆర్టిజం అవేర్నెస్ డే అని నిర్వహించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రభుత్వ కళాశాలలో వైద్య కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ విశాల్ గారు వచ్చేసారు. మరి కార్యక్రమం పాల్గొంటున్న జ్యోతి రాజేశ్వరి యాన్సీ గారు సిబ్బంది అందరూ కూడా నా స్నేహం చూడడం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ఆర్టిజం అనేది ఎట్లా వస్తుంది, మరి దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మరి వివరించవలసిందిగా నేను సెక్రటరీ సిద్ధయ్య గారు, మా స్టాఫ్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి గారు, యాన్సీ స్టాఫ్, పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు మనం అందరం ఇక్కడ మనకి సెకండ్ రోజున గేమ్స్ ఉన్నాయి కావాలన్నా సెకండ్ రోజున జరగాల్సింది ఆటం ఎంత ఉందో అవమానం అనేది ఉండాలి. ఇప్పుడు ఆర్టిజం అనేది మన స్కూల్లో కూడా ఆర్టిజం పిల్లలు ఉన్నారు. సో ఆర్టిజం పిల్లలు మనం చూస్తూ ఉన్నప్పటికీ ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి అసలు మనుషులతో అనేది సంబంధం ఉండదు. మనుషుల్ని కూడా వాళ్ళు ఒక రాయిగానే చూస్తారు. అంటే వాళ్ళకు ఫీలింగ్స్ అనేది ఉండదు. మనం అందరికీ ఒక ఫీలింగ్స్ ఉంటుందా, సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి. సో ఇలాంటి సంతోషం అనేది కానివ్వండి, దుఃఖం అనేది వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది మనకి ఏం కనపడదు. అలాగని చెప్పి చూస్తే మనకి మనం అందరూ అలా ఉన్న పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళు అలవాటు ఉంటాయి. పెన్ ఇచ్చామంటూ మనం ఆ పెన్లోనే వాళ్ళు రిఫీల్ కూడా తీసేసి దాంట్లో ఇంకా దాంట్లో ఏదో సర్చ్ చేయాలనుకుంటారు. సో ఒకవేళ మనం చిన్నపిల్లల హ్యాబిట్స్ లేక కనిపిస్తారు, ఎవరైతే రీసెర్చ్ ఆఫీసర్స్ ఉంటారా వాళ్ళు ఎలా చేస్తారో అలాగే సేమ్ ఈ చిల్డ్రన్లో ఉన్న ఐడెంటిఫికేషన్ అయితే చేస్తాం. చిన్నప్పుడు యాక్చువల్లీ 2 to 3 ఇయర్స్ లోపల మనం ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేయగలం. ఎక్కడ అంటే ఇప్పుడు మామూలుగా ఒక పిల్లవాడు ఉన్నారు, చిన్నపిల్లవాడు చిన్నగా వాడు ఏంటంటే పేరెంట్స్ దగ్గర బాగా ఎఫెక్షన్గా వెళ్ళేసి పబ్లిక్ మదర్ని హాక్ చేయడం ఇవన్నీ హ్యాబిట్స్ అనేది ఉంటుంది. కానీ ఇన్ చిల్డ్రన్ ఎవరైతే ఆర్టిజంలో ఉంటారో వాళ్ళు మనకి కనపడతాయి, అసలు విడ్రా చేసేస్తారన్నమాట, డోంట్ హాక్ మీ. బికాజ్ ఏంటంటే వాళ్ళకి ఆ ఇమోషన్స్ అనేది లేదు ఆ పిల్లలకి. సో అలాగే చూస్తే దెర్ ఆర్ ఒక 1000లో సాటిస్ఫైడ్ డాక్టర్ చెప్తారు ఇంకా, బట్ మేము ఒక ఇద్దరు ఉంటారనమాట ఎవ్రీ 1000. సో చాలా రేర్ ఉన్నప్పుడు, కానీ ఈ ఒకవేళ మన మీటింగ్ హ్యాబిట్స్ చూస్తుంటే కనుక కొన్ని రోజుల వరకు ఒకటే ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ ఫుడ్ మనం మార్చినప్పుడు తినరండి. సో సేమ్ ఫుడ్ ఇవాళ ఉప్మా తినాలి, కొన్ని నెలలు అంతా ఉప్మా తింటారు. దెన్ అబ్బాయికి మోటివేషన్ ఇవ్వడమే, ఆ మోటివేషన్ అయిన తర్వాతనే అతను మారుతాడు ఆ హ్యాబిట్. సో థింగ్ ఇస్ దట్ ఆయనకు చాలా బిహేవియర్ మోడిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకవేళ మనం కరెక్ట్ వేలో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. ఒక 2 క్వాలిటీస్ మనం చూస్తే ఐడెంటిఫై చేయడం కూడా కష్టము. అలాగనే మనం ఐడెంటిఫై చేయకుండా కూడా వదిలేసినా కూడా వాడు పెద్దగా అవుతాయి కదా. ఈ ఫీల్ ఇస్ ఐడెంటిఫైడ్ అర్లియర్, 3 to 4 ఇయర్స్ 5 ఇయర్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ మనకి 0 to 5 ఇయర్స్ ఉంటుంది. కావాలన్నా ఈ పీరియడ్లోనే మనము ఒకవేళ ఈ పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తే కలిగితే జనరల్ పిల్లలు కూడా మనం ఎట్లా అంటే సెల్స్ మల్టిప్లై అవుతుంది ఏజ్లో, సేమ్ వే ఈ పిల్లలు కూడా ఈవెన్ అదర్ సెల్స్ కుడ్ టేక్ దిస్ యాక్టివిటీస్. అలాగని చెప్పేసి వీళ్ళు బాగా డెవలప్ అవుతారు. దే ఆర్ నార్మల్స్ ఆటిజం యూకాన్స్ స్పెషల్ అటెన్షన్. కానీ మనం దాన్ని కరెక్ట్ క్యూర్ చేయకపోతే డెఫినెట్గా ద చైల్డ్ బికమ్ మెంటల్ రిటార్డ్ కావచ్చు ఆర్ ఈ విల్ బి ఏడిహెచ్. మోస్ట్ ఆఫ్ ఈ బిహేవియర్స్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి కనిపిస్తాయి. సో వీ హ్యావ్ గాట్ 5 to 6 స్టూడెంట్స్ ఉన్నారు మన స్కూల్లో కూడా. ఈ మైట్ హ్యావ్ సీన్ సత్య తేజ, దట్ బాయ్ హ్యాస్ జాయింటర్స్. సో దీస్ ఆర్ ఆల్ ఆటిస్టిక్ చిల్డ్రన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళని చిన్నప్పుడు పేరెంట్స్ అనేది ట్రీట్ చేయకపోవడం ఉన్నగా ఇవాళ వాళ్ళు ఎంత హైపర్ యాక్టివ్ ఉన్నారు, దే ఆర్ అన్కంట్రోలబుల్. సో ఈ కంట్రోలబుల్ అనేది ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఒక బర్డన్ లేక అవుతున్నారు. వాళ్ళు కనీసం పిల్లలకు 4 అవర్స్ బయట ఉంటేనే దే ఆర్ సాటిస్ఫైడ్. సో లెట్స్ సీ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆటిజం గురించి ఎక్కువ చూడండి, సర్చ్ ఇన్ ద గూగుల్ యూల్ ఫైండ్.
ఎప్పుడైనా సరే ఇలాంటి పిల్లలు మీరు చిన్నప్పుడు కనుక ఐడెంటిఫై చేసినట్టుంటే ఇట్స్ బెటర్ దెన్ ప్రివెన్షన్ కన్నా క్యూర్ అనేది బాగుంటుంది అనేసి మనం వాళ్ళ అందరినీ తీసుకున్నాము. మన స్కూల్ ఆల్సో వీఆర్ ఆల్సో డైలీ ఛాలెంజెస్ అండ్ వీ హ్యావ్ సీన్ దట్ ఇంత ముందు పిల్లలు చాలా బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ బిహేవియర్స్కి అలాగని చెప్పేసి రిక్వెస్ట్ డాక్టర్ తన చెప్పినప్పుడైతే మోర్ ఇన్ డీటెయిల్స్ బికాస్ మన దగ్గర మనం చూసిన 5-10 కేసెస్ అయితే 3 నంబర్ ఆఫ్ కేసెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటిజం విషయానికి వస్తే అమెరికాలో 1,000 మందిలో 60 మంది ఉంటారు. మరి మేడం చెప్పినారు 2% అని. మన ఇండియాలో చూసుకున్నట్టయితే 10,000 మందిలో 24 మంది ఆటిజం ఉంటారు. సో అమెరికాలో 10,000 మందిలో 68 మంది ఉంటారు. సో కంపారిటివ్లీ మనం అమెరికా కంటే మన దగ్గర చాలా తక్కువగానే ఉంటారు. అయినప్పటికీ కూడా నవాడేస్ పిల్లలు బయటకు వస్తున్నారు. ఇంతకుముందు ఆటిజం పిల్లలు ఏం చేసేవారు అంటే ఏదో ఐట్రాక్ట్ మనం కూడా అంటే రేడియేషన్ అని చెప్పి షుగర్ పెట్టుకొని వాళ్ళని నార్మల్స్కొని ప్రకారం పంపించిన తర్వాత ఎప్పటివరకైతే పిల్లలు కంట్రోల్లో ఉంటారో అప్పటి వరకు పిల్లల్ని స్కూల్కి ఎక్కడికి పంపిస్తామంటారు, ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఎప్పుడైతే అన్కంట్రోల్గా అయితే పిల్లవాడిని అప్పుడు స్పెషల్ స్కూల్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మన జిల్లాలో కూడా చాలామంది ఏ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్టిస్ట్ చిల్డ్రన్ ఉన్నారు. సో కంపేటివ్ మనం తీసుకోవచ్చు 1,000 మందిలో 24 మంది పిల్లలు 20 పిల్లలు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. మరి ముఖ్యంగా పిల్లలు బయటికి రావాలంటే వాళ్ళకి చైతన్యం కలిగించాలి. వాళ్ళు చైతన్యం కలిగించినప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొస్తారు. వాళ్ళు ఫ్యూచర్లో పేరెంట్స్ వాళ్ళుగా ఉంటారు. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన విషయాల గారిని ఆర్టిస్టిక్ క్యారెక్టరిస్టిక్ గురించి మరి ఆ విధంగా ఏ విధంగా డీల్ చేయాలి వారి అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్ధయ్య గారు మరియు ప్రిన్సిపల్ ప్రతి గారు ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. సో మనం ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా నేను నిజామాబాద్ వచ్చిన నుండి ఎప్పుడూ నాకు స్నేహ సొసైటీతో మంచి అనుబంధం. ఎందుకంటే యాక్చువల్గా నిజామాబాద్ ఒక స్నేహ సొసైటీ అనేది ఏంటంటే ఒక వరం లాంటిది. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడ ఒక స్నేహ సొసైటీ అంటే ఈ ఎస్పెషల్లీ డిజేబుల్ అంటే ఇట్లా మానసిక వికలాంగుల కొరకు ఒక స్కూల్ స్థాపించి వాళ్ళ యొక్క జీవితాన్ని మొత్తం ఎందుకంటే పర్సనల్ లైఫ్ అంతా మీకోసం స్పెండ్ చేస్తున్నారు. సో నిజంగా ఎందుకంటే నాకు ఎప్పుడు ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి వాళ్ళని చూసి ఒక మంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మీకు అందరికీ ఎందుకంటే పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక ట్రైనింగ్ చేస్తూ తర్వాత మీ అందరి మధ్యలో ఒక ఎప్పుడు క్రీడాస్ఫూర్తి కాకుండా లేదా మన కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో నిజంగా మీరు అందరు వాళ్ళకంటే ఈ ఇప్పుడు ఈ లైఫ్లో మీరు వాళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని పేరెంట్స్ కూడా అంత బాగా చూసుకోరు. ఎందుకంటే చాలా మెంబర్స్ నేను అడుగుతుంటా బయట ఎంత మంచి ఫీడ్బ్యాక్ అంటే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా ఫుడ్ బాగా తింటున్నాడు తర్వాత అని వాళ్ళు చెప్పడానికి జరుగుతుంది. సో ఈ విధంగా చూస్తుంటే ఏంటంటే మన నిజామాబాద్కి ఏంటంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల చాలామందికి అడ్వాంటేజ్. సో ఈరోజు మనం ఏంటంటే ఆటిజం డే అంటే నేను ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మీతో ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే పేరెంట్స్కు మరి పిల్లలకు ఈ ఆటిజం అంటే ఏంటి, అసలు ఈ లెర్నింగ్ డిజార్డర్స్ పిల్లల్లో ఏంటంటే మానసికంగా ఈ బుద్ధిమాంద్యం కానీ అంటే ఏంటి, తర్వాత హైపర్ యాక్టివిటీ అంటే ఏంటి, బుద్ధిమాంద్యం పిల్లడే అనుకుంటారు. కానీ మనము దీనిపైన మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బుద్ధిమాంద్యం అనేది డిఫరెంట్ జబ్బు, తర్వాత ఈ ఆటిజం అనేది డిఫరెంట్ జబ్బు, తర్వాత ఈ లెర్నింగ్ డిజార్డర్స్ అనేది డిఫరెంట్, ఏడిఎస్డి హైపర్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనేది డిఫరెంట్. సో ఇంకా కాంటాక్ట్ డిజార్డర్స్ పిల్లల్లో కొంచెం అతిగా అలా ఉంటుంది, కాంటాక్ట్ డిజార్డర్స్ ఉంటాయి. సో ఇలాంటి ఈ దీనికి తారతమ్యాలు తెలవకపోవడం వలన చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని బుద్ధిమంద్యం చైల్డ్గా లేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరాని పిల్లలుగా మార్చేస్తున్నారు. సో అలాంటి పిల్లలు నాకేంటంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు చూశాను స్నేహ సొసైటీకి వచ్చిన తర్వాత మంచి డ్రాయింగ్ పిల్లలు ఏంటంటే ఒక డ్రాయింగ్ షీట్ ఇస్తే మంచి డ్రాయింగ్ చేస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు, తర్వాత మంచి నేను ఇందాక లోపల వచ్చినప్పుడు మంచి స్పోర్ట్స్ ఆడుతున్నారు. అంటే వీళ్ళల్లో కూడా మనం టాలెంట్ ఉందని గమనించాలి తల్లిదండ్రులు. అంతేగాని వాడు పుట్టడం అలా పుట్టాడు ఇక వాడి పరిస్థితి అంతే అనుకోవడం. ఎందుకంటే మనకు ఇప్పుడు డే టు డే లైఫ్లో మనకు రీసెంట్ అడ్వాన్సెస్ చాలా డెవలప్ అవుతుంది.
ఇందాక మన జ్యోతి మేడం గారు చెప్పినట్లు మనకు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఉంటారు చెప్తున్నారు. అక్కడ ఎందుకు అవేర్నెస్ వల్ల, అంటే అవగాహన వల్ల, అక్కడ అవగాహన వల్ల ఏంటంటే తల్లిదండ్రులలో అవగాహన ఉంది, తర్వాత టీచర్స్లో అవగాహన ఉంది, స్టూడెంట్ ఐడెంటిఫై చేస్ థెరపీ అని, బిహేవియర్ థెరపీ అని, తర్వాత వాళ్ళకు రకరకాల ట్రీట్మెంట్స్ అని, న్యూట్రిషనల్ డైట్ ఎలా ఉండాలి అనేది ఆ డైట్ పిల్లలకి పెట్టాలని చెప్పడం జరుగుతుంది. కానీ మన దగ్గర ఏమైంది, మన దగ్గర ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల మన డెయిలో 28 మంది మాత్రం బయటకు వస్తున్నారు. మన దగ్గర కూడా ఇన్సిడెంట్ అనేది ఎక్కువ ఉంది, కానీ తల్లిదండ్రులు కానీ టీచర్లలో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా మంది ప్రివెంట్. కాబట్టి నేను ఏంటంటే ఈరోజు మీకు ఏంటంటే ముఖ్యంగా మనం ఆర్టిజం అంటే ఏంటి, ఏడిఎస్డి అంటే ఏంటి, బుద్ధిమాంద్యం అంటే ఏంటి, బైపోలాటిజం. సో ఇవన్నీ మనకు తారతమ్యం తెలిసినట్లయితే ఏంటంటే మన పిల్లల్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా వీలైతే తొందరగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మేడం చెప్పారు అసలు ఆర్టిజం అంటే ఏంటి, ఆర్టిజం అనేది ఏంటంటే పిల్లలు తెలివితేటలు చాలా బాగుంటాయి, తెలివితేటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఎక్కడవుతుంది, వాళ్ళ భావాల వ్యక్తీకరణ అంటే వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోలేకపోవడము. ఆ చిన్న వయసులో ఏంటంటే వాళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్తో కానీ, పక్కన ఉన్న తల్లిదండ్రులతో కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళ సొసైటీతో కమ్యూనికేషన్ లోపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు కమ్యూనికేషన్ లోపించినప్పుడు పక్కన పిల్లలతో మాట్లాడలేరు, తల్లిదండ్రులతో వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయలేరు, కుటుంబ సభ్యులతో చెప్పలేరు. దానివల్ల వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది డెవలప్ కాకపోవడం వల్ల పిల్లలు అలా తయారవుతున్నారు. సో మనం ఏం చేయాలి, మన యొక్క బాధ్యత ఏంటంటే, సొసైటీ బాధ్యత ఏంటంటే వాళ్ళని ఎర్లీ ఐడెంటిఫై చేయాలి. అదే ఒక మనం 3 సంవత్సరాలు పిల్లలు, మన 3 సంవత్సరాలు కూడా ఐడెంటిఫై చేయొచ్చు పిల్లడు ఏంటంటే పుట్టిన తర్వాత. సోషల్ స్మైల్, ఇప్పుడు మనమైనా చిన్నపిల్లలు మనం వెతుకున్నప్పుడు ఏంటంటే మనము ఏరా బుద్ధి ఏరా నాన్న అంటే వాడు నవ్వుతుంటాడు. సో అలాంటి సోషల్ స్మైల్ లేనప్పుడు, లేకపోతే మనం ఏంటంటే ఏదైనా వస్తువు మనం అదే సేమ్ తోటి పిల్లలతో వాళ్ళ కమ్యూనికేషన్ లోపించినప్పుడు, తర్వాత మాటలు సరిగా రాకపోయినప్పుడు, తర్వాత ఆ పిల్లోడి యొక్క వింత ప్రవర్తన అంటే వాళ్ళ చేతిలో కదలికలు కానీ, తర్వాత వాళ్ళ ప్రవర్తన అనేది డిఫరెంట్గా ఉంటుంది, బాగా అతిగా కోపంగా ఉండడం కానీ ఇలాంటి గమనించినప్పుడు ఏం చేయాలంటే వీలంత తొందరగా మనం సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకు మైల్ స్టోన్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు మైల్ స్టోన్స్ వస్తున్నాయా లేదా అని మనం ఐడెంటిఫై చేస్తాం. అది రాలేదంటే ఏం చేయాలి, మనము ఇమీడియట్ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే ఎర్లీ ఇంటర్వెన్షన్. ఇప్పుడు మనకైతే నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు స్పీచ్ థెరపీ కానీ, బిహేవియర్ థెరపీ కానీ, తర్వాత మెడిసిన్స్ కూడా వాళ్ళకేంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, తర్వాత వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసే విధంగా మెడిసిన్స్ కూడా రావడం జరిగింది. సో ఇలా అన్ని కాంబినేషన్లు అంటే మనకు థెరపీతో పాటు మనం ఈ మందులు కూడా ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళలో ఈ గ్రాస్పింగ్ కెపాసిటీ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, వాళ్ళ భావోద్వేగాలు కూడా ఎలా షేర్ చేసుకోవాలని ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చిన్నప్పుడే వాళ్ళకి ఏంటంటే సొసైటీతో ఒక కమ్యూనికేషన్ ఏర్పడడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఈ ఆర్టిజం డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనము వచ్చిన పిల్లల్ని ఎలా కాపాడాలి, తర్వాత రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే మన తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన సొసైటీలో ఏంటంటే తల్లిదండ్రులు ఏంటంటే తల్లి గర్భం దాల్చిన తర్వాత ఈ విటమిన్ ట్యాబ్లెట్స్, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇవన్నీ తీసుకోవడం లేదు. ఇప్పుడు మేము చాలామంది మేము ఈ డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నాము, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోమని చెప్తే అది వేసుకుంటే వామిటింగ్ అవుతుంది కాబట్టి మేము వేసుకోవట్లేదు అంటున్నారు. అది వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే బిడ్డ యొక్క ప్రతి మొదటి 3 నెలల్లో బ్రెయిన్ కానీ, మిగిలిన అవయవాలు కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే గర్భవతైన తల్లికి ఏంటంటే కంపల్సరీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడడంతో పాటు మనం మంచి ఆకుకూరలు తీసుకోమని చెప్పాలి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో న్యాచురల్గా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఆ ఫోలిక్ యాసిడ్ అనేది మన బ్రెయిన్ డెవలప్మెంట్కు హెల్ప్ చేస్తుంది. తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్ట్రెస్ ఒత్తిడి వలన కూడా మనకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళ తల్లి అనేది ఏంటంటే మీరైన వాడుకు ప్రశాంతంగా ఉండి ఆమె ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో పెరిగినట్లయితే ఈ సమస్యలు అనేది తగ్గుతాయి. రెండో డైట్ తీసుకునే అంటే పిల్లలకు ఏంటంటే మనం ఇచ్చే డైట్, చాలామంది మనం చూస్తున్నాము ఆర్టిఫిషియల్ డైట్. ఇప్పుడు మనం రంగుల చాక్లెట్లు కానీ, రంగురంగుల మిఠాయిలు కానీ, తర్వాత బయట దొరికే జంక్ ఫుడ్స్, ముఖ్యంగా ఏంటంటే పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏంటంటే ఆ పిల్లలకి ఏంటంటే ఆ షుగర్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ రిఫైండ్ షుగర్స్ ఏంటంటే పిల్లల యొక్క మెదడుని డెవలప్ కాకుండా అడ్డుపడుతుంది. కాబట్టి నేను తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే ఈ రంగురంగుల చాక్లెట్స్, బయట దొరికే చాక్లెట్స్ కానీ, మన బయట దొరికే స్వీట్స్ కానీ అవి ఇవ్వకండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కలర్స్ కానీ అందులో ఉండే షుగర్స్ కానీ పిల్లల యొక్క నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించి వాళ్ళ డెవలప్మెంట్ అడ్డుకట్ట చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన పిల్లలకి ఏంటంటే
సరి అయిన బిహేవియరల్ ట్రీట్మెంట్, అంటే మనం ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఇలాంటి పిల్లోడు ఏంటంటే బుద్ధిమాంద్యం ఉన్నాడు, సరిగ్గా కమ్యూనికేట్ కావట్లేదని పక్కన పిల్లోడు బాగా మాట్లాడుతున్నాడు, బాగా చదువుతున్నాడని కొట్టడం జరుగుతుంది. కొట్టడం జరిగి నువ్వు ఎందుకు కోపం కావట్లేదని, నువ్వు ఎందుకు సరిగ్గా చదవట్లేదని కొడుతుంటారు. ఎందుకంటే వాళ్ళని లోపం ఉంటుంది, ఆ లోపాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ లోపం ఉన్న వాళ్ళతోనే కంపేర్ చేయాలి. కానీ ఎవరో నార్మల్ పర్సన్స్తో కంపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని ఇంకా తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగి ఆ పిల్లల్లో డిప్రెషన్ అనేది రావడము, యాంగ్జైటీ రావడము, కొన్నిసార్లు సైకోసిస్ అనే జబ్బులు రావడం కూడా జరుగుతుంది. సో మనం ఏంటంటే మన సొసైటీ యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలని మనము మీరే తిట్టకండి, ఎందుకంటే కావాలంటే ప్రోత్సహించండి. ఒక వెన్నుదొడ్డి ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యే ఏమవుతుందంటే పిల్లల్లో కమ్యూనికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చాలామంది ఇక్కడ చూస్తున్నాను, నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రతి సంవత్సరం పిల్లల్లో ఏంటంటే ఇక్కడికి వచ్చిన పిల్లలు ఏంటంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఎందుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది? వాళ్ళు మనము ప్రతిదీ 100% మనం చేయకపోయినా కానీ మనం ఒక 50% అయినా మనము మార్చడం. సో మార్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడగలుగుతారు. ఉదాహరణకి ఏంటంటే ఒక ఆర్టిస్ట్ చైల్డ్ ఉన్నాడు, బాగా కమ్యూనికేషన్ లోపించు ఎర్లీగా తీసుకొచ్చి ఉంటే ఏంటంటే స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ అవడం వల్ల ఏంటంటే వచ్చిందంటే తనకాలను తాను నిలబడి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అంతేకాని మనము చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా అతికారకం కూడా కొన్నిసార్లు ఇది పిల్లలపైన ఎఫెక్ట్ చేయడం. ఎందుకంటే ఇది ఆర్టిజం ఉన్న పిల్లలకి ఏంటంటే ఎంత ఎర్లీగా, ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనము ఇప్పుడు ఈ పిల్లలకి ఏంటంటే ఈ లక్షణాలు ఐడెంటిఫై చేసి వాళ్ళకు ప్రతి ఒక్కరు అంటే పక్కన విద్యార్థి కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళకి ఏంటంటే ఒక పాజిటివ్ అంటే వాళ్ళకు వాళ్ళకి మేము ఉన్నామని ఒక ధైర్యం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెండవది ఏంటంటే ఈ సిమిలర్గా ఆర్టిజంతో పాటు కొంచెం సిమిలర్ లక్షణాలు ఉన్నది ఏంటంటే ఆ ADHD. ఈ ADHD ఏంటంటే పిల్లలు బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళు తీవ్రంగా అలా చేసుకుంటారు, బెంచ్లపై దూసుకుంటారు, ఒక పనిపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు, మళ్ళీ వాళ్ళు తెలివి కానీ చదువుకునే అవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆ అటెన్షన్ లేకపోవడం వల్ల వాళ్ళ చదువు అనేది డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మనం ఏంటంటే 5 సంవత్సరాల్లో కూడా పిల్లల్లో మనం గమనించవచ్చు. ఈ బాగా అధిగా అలరినప్పుడు బాగా మితిమీరిన కోపం కానీ చికాకు కానీ తల్లిదండ్రుల మాట వినకపోవడము, తర్వాత దుందుడుకుతనం వ్యవహరించడం, ఇలాంటి పిల్లలకి ఏంటంటే మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే ఎర్లీగా ఏంటంటే మనం మెడికేషన్ కొంచెం స్టార్ట్ చేసే ఉంటాయి, అంటే స్టిమ్యులెంట్స్ అని ఉంటాయి, తర్వాత మనం అల్లరి తగ్గి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అల్లరి తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళు ఎర్లీగా మోట్ అయిపోతారు. అదే కొందరు ఏం చేస్తుంటారంటే ఇప్పుడే చిన్నపిల్లడు మందులు కదా, చిన్నపిల్లి ట్రీట్మెంట్ ఎందుకని వదిలేస్తుంటారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద బర్డన్గా మారడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కేర్ గివర్స్ కూడా ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే నేను ఇక్కడ మన గ్యాదరింగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ తర్వాత పిల్లలు కానీ ఏంటంటే మనం ఈ మెసేజ్ అనేది నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేసినట్లయితే అట్లీస్ట్ మనం ప్రివెన్షన్ చేయడం వల్ల కొద్దిమంది అయినా ఈ సమస్య నుంచి బాగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బుద్ధిమాంద్యం. చాలామంది ఏంటంటే మన యొక్క సొసైటీలో ఇప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో సదరం సర్టిఫికేట్స్కి వస్తున్నారు. సో ఈ డౌన్ సిండ్రోమ్ కానీ ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ్ కానీ తర్వాత రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ మానసిక రుగ్మత ఎందుకు వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరిగా వ్యాక్సినేషన్ వేయించుకోకపోవడము, పోషక పదార్థాలు సరిగ్గా తీసుకోకపోవడము, తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ తల్లి బిడ్డ పుట్టిన తర్వాత తల గాయాలైనప్పుడు కానీ లేకపోతే కొన్ని జ్వరాలు వచ్చినా కానీ ఇలా జరుగుతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన వ్యాక్సిన్స్ ముఖ్యంగా తూచా తప్పకుండా వ్యాక్సిన్స్ వేయించాలి, పోషక పదార్థాలు ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే రకరకాల మనం జన్యు కొన్ని రూపాయలు మనం కట్టడియడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు పేరెంట్స్లో స్ట్రెస్ అంటే గర్భం దాల్చినప్పుడు స్ట్రెస్ వల్ల కూడా పిల్లల్లో కొంచెం బుద్ధిమాంద్య సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. జెనెటికల్గా కొన్ని జన్యుపరంగా కొన్ని వ్యాధులు కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తున్నాయి. సో అది రాకుండా ఉండాలంటే మనము జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా ఏంటంటే ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఆ వచ్చే బిడ్డకు వీలైనంత వరకు ఎంతవరకు మనం నివారించవచ్చు, దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అధునాతనమైన మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు క్రోమోజోమల్ స్టడీస్ చేస్తున్నారు, తర్వాత ఆమ్నియోసెంటసిస్ బిడ్డ అక్కడ గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం కొన్ని ఆ ఉమెన్ ఇయర్ ద్వారా కొన్ని పరీక్షలు చేసి ఆ బిడ్డ డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంటే మనకి ఇలా రకరకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇది మనకి ఎవరైతే నెక్స్ట్ పేషెంట్ అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఇవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దానివల్ల ఏంటంటే బుద్ధిమాంద్యాన్ని మనం కొద్దిపాటి అయినా నివారించవచ్చు. సో ఈ ఇందాక నేను చెప్పినట్టు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడడం, ఇన్ఫెక్షన్స్ ఒక కంట్రోల్ చేసుకోవడం అది చేయడం అదొకటి. తర్వాత ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్.
యాక్చువల్గా ఇందాక నేను సిద్ధయ్య గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా 7-8 మీటింగ్స్ పెట్టి మన నిజామాబాద్ వాళ్ళ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫామ్ చేసి ఒక మోరల్ సపోర్ట్ ఇద్దామని ట్రై చేశారు. కానీ ఆ సపోర్ట్ దొరకకపోవడం వల్ల అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేయలేకపోయానని ఇందాక నాకు చెప్తున్నారు. కాబట్టి మన సొసైటీలో కొందరు ఇన్వాల్వ్ అయితే, అంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ జబ్బుతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఒకరోజు మంత్లీ ఒకరోజు మీటింగ్ అయ్యి, మా బాబు ఇలా నేను చేయడం వల్ల ఇలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నేను బాబుకు నేను ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఇలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఇంకా మంచి కేర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పూల్ మనకు మేము యాక్చువల్గా చాలామందికి ఏంటంటే ఈ పూల్ మకాని తినమని చెప్తాం. పూల్ మకాని అంటే మనం ఏంటంటే ఈ తామరపు ఇంకో పేరెంట్స్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్లని డిఫరెంట్ డిఫరెంట్ కలిసి ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఒక మంత్లీ మంత్స్ ఒక మీటింగ్ పెట్టుకుని, లేదా ఫస్ట్ సండే నో లేకపోతే సెకండ్ సండే ఒక మీటింగ్ పెట్టుకుని, ఈ పిల్లలందరూ మా పిల్లలు ఇలా అలర్ట్ చేస్తున్నాడు, నేను ఇలా ట్రైన్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని మనం షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తల్లి కూడా ఆ పిల్లలతో ఉండి డైలీ ఉన్న ఆవేశం కానీ ఆ కోపం కానీ లేకపోతే తగ్గుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మేము డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కంటే మనుషుల పేరెంట్స్ అందరూ ఏంటంటే వీలైన మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేయండి. ఫామ్ చేసిన పేరెంట్స్ అంటే మంత్లీ మంత్స్ గ్యాదర్ అవుతారు. మీకు మంచి కోఆర్డినేట్ చేయడానికి జ్యోతి మేడం గారు ఉన్నారు, తర్వాత సిద్ధయ్య గారు ఉన్నారు. మేము దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది ఒక ఇంప్రూవ్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రతి బుద్ధిమాంద్యం కానీ ఏడిఎస్డీ కానీ ఆర్టిజం కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్. సో అందరినీ కలిపి వాళ్ళని బుద్ధిమాంద్యంగా చిత్రీకరించకండి. మనం ఒకవేళ ఈ ఆర్టిజం వాళ్ళని కానీ ఏడిఎస్డీ వాళ్ళని కానీ కరెక్ట్ ట్రైన్ చేస్తే వాళ్ళు తనకాలంగా తాను నిలబడి మంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంత శ్రద్ధగా ఉన్నందుకు అందరికీ మీకు ధన్యవాదాలు. తర్వాత ఇంకో విషయం ఒకటి చెప్పదలుచుకుంటాను, ఈ సమస్యలైనా కాకుండా పిల్లల్లో ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నది చైల్డ్హుడ్ చిన్న పిల్లల్లో కూడా స్కిజోఫ్రెనియా కానీ బైపోలార్ కానీ ఈ డిప్రెషన్ కానీ శాతం పెరుగుతున్నాయి, ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. సో దీనికి ఏంటంటే మనము ఇవి రాకుండా ఉండాలి అంటే మనము చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని పెంచే విధానం కానీ అంటే బాగా అతిగా గారాబం చేయడం కానీ అతిగా కొట్టడం కానీ లేకపోతే వాళ్ళని కించపరచడం కానీ అలాంటివి చేయకండి. వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇంట్లో గొడవలు ఇంట్లో తగాదాల వలన కూడా కుటుంబ తగాదాల వలన కూడా పిల్లలపైన ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇంట్లో సమస్యలు ఉంటే పిల్లల వరకు తీసుకురాకండి, వాళ్లకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదైనా కంపేర్ చేయకండి, మా బాబు బాగా చదువుతారు చదవట్లేదు పక్కన పిల్లడు బాగా చదువుతున్నాడు అని కంపేర్ చేయడం వల్ల పిల్లల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి డెవలప్ అయ్యి యాంగ్జైటీ డిప్రెషన్ గురవుతున్నారు, అది చేయకండి. తర్వాత పిల్లలకు ప్రతిరోజు ఒక అరగంట స్పోర్ట్స్, ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడించండి. ఈ స్పోర్ట్స్ ఆడించడం వల్ల ఏమవుతుందంటే మనం శరీరంలో ఎండార్ఫిన్స్, ఎండోకెనాబినాయిడ్స్, తర్వాత కొన్ని యొక్క పాజిటివ్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. దానివల్ల పిల్లలు ఏంటంటే ఒత్తిడి కట్టుకొని ఉండవచ్చు. తర్వాత పిల్లలకి ఏంటంటే ఒక అరగంట కానీ గంట కానీ ఎండలో అవుట్డోర్ గురించి ఆడేటట్టు ప్రోత్సహించండి. ఇప్పుడు చాలామంది పిల్లల్లో మేము టెస్ట్ చేస్తే విటమిన్ డి లెవెల్ తగ్గి ప్రతి ఒక్కరికి విటమిన్ డి తగ్గుతుంది. ఈ విటమిన్ తగ్గడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సూర్యరశ్మి వాళ్ళ మీద పడకపోవడం వల్ల. కాబట్టి ఇంకో ఇక్కడ ఏంటంటే మీకు మంచి ఇందాక వచ్చినప్పుడు కూడా చూస్తున్న పిల్లలు మంచి ఎండలో అక్కడ అవుట్డోర్ గేమ్ ఆడుతున్నారు. సో ఇట్లా ఆడడం వల్ల ఏమవుతుందంటే ఆ విటమిన్ డి అంటే సూర్యరశ్మి శరీరం పైన పడ్డప్పుడు ఆ చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ కాస్త అది విటమిన్ డిగా మారి పిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవుతుంటాయి. సైకలాజికల్గా కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది నరాలు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విటమిన్ బి ట్వెల్వ్ చాలామంది ఎవరు నా వెజిటేరియన్స్ ఉంటే పాలు కానీ పెరుగు కానీ తీసుకోండి, లేకపోతే అట్లీస్ట్ డే వారానికి 2 సార్లైనా గుడ్ పొడిగుడ్డు తినండి. దానివల్ల ఏమవుతుందంటే విటమిన్ బి ట్వెల్వ్ అందడం వల్ల నాటికన్నా అంటే ముఖ్యంగా మీ చిన్న పిల్లలు కాబట్టి ఆ మైలినేషన్ అయినా 20 సంవత్సరాల వరకు జరుగుతుంటుంది. ఈ ప్రోటీన్స్ విటమిన్ బి ట్వెల్వ్ కానీ విటమిన్ డి లభించడం వలన పిల్లల్లో మానసికంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా క్రమశిక్షణ పిల్లలకి ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళకు ఒక ఇది ఎదుటి వ్యక్తులు పిల్లల్ని ఏదైనా కొట్టడం కానీ అవహేళన చేయడం కానీ అలాంటి పిల్లలకు మంచి సున్నితంగా చెప్పడం ద్వారా ఎదుటి పిల్లల వాళ్ళ మనసు దెబ్బతినకుండా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఇంప్రూవ్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మన ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా ఈ నాకు ఇక్కడ మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్ధయ్య గారికి, మరి జ్యోతి మేడం గారికి, మరి ఫ్యాకల్టీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ నేను ముగిస్తున్నాను. Thank you.
ముఖ్యంగా వాళ్ళు టీవీకి సెల్ ఫోన్కు అడిక్ట్ అవుతూ మరి వాళ్ళు శారీరకంగా ఎదగలేకపోతుంటున్నారు. కాబట్టి వాళ్ళను కూడా కొంచెం తల్లిదండ్రులు వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ మరి పార్కులకు కానీ సోషల్గా ఫంక్షన్లకు కానీ మరి సోషల్గా ఎక్కడ గ్యాదరింగ్ ఉంటుందో పిల్లలను అక్కడ తీసుకెళ్ళి మరి వారిలో కూడా ఆ మార్పు తీసుకురావచ్చని డాక్టర్ గారు సూచించారు. కాబట్టి ఇలాంటి సూచనలు సలహాలు ఇచ్చినందుకు డాక్టర్ గారికి మా స్నేహ సోషల్ తరఫున నన్ను పోల మీద నడిపేటి నన్ను పోల మీద నడిపేరాన కొసరి తూగురేవరురా అమ్మ తప్పరాన కొసరి తూగురేవరురా మాన